Hi guys, welcome back to my channel. This is Anish Kandgoi playing Among Us guys. So last time I think Chapan Among Us I thought that so my channel I the Granny Chapter 2 Inka Granny Chapter 2 Gangster Vegas Inka Inka on I FIFA Among Us PUBG got a discussion guys on that love okay. So if you continue out guys my channel I the so Among Us కూడా కంటిన్యూ చేస్తాను సో ప్రస్తుతానికి మీకు Among Us గురించి తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను సో ప్రస్తుతానికి అయితే మనం షిప్లో ఉన్నాం ఐ థింక్ సో సో పైకి వెళ్తున్నాం సో ఇక్కడ అన్నీ చూడొచ్చు ఇక్కడ స్పేస్ అంతా స్టార్స్ అవన్నీ కలిసినట్టు ఉన్నాయి సో మనం అయితే ప్రస్తుతానికి పైకి వెళ్తున్నాం ఓకే ఇది లాబీ గైస్ ఆరెంజ్ పెట్టుకోను ఓకే ఆరెంజ్ హ్యాట్ బాగానే ఉంది ఇది ఎలా ఉంటుంది అంత బాగుంది కదా ఇది నాట్ నైస్ చీ టాయిలెట్ పేపర్ గైస్ నో ఓకే గేమ్ అయితే స్టార్ట్ అయిపోయింది సో మన హ్యాట్తో కంటిన్యూ అయిపోదాం ఓకే దిస్ మై ఫస్ట్ గేమ్ ప్లే గైస్ అమంగ్ అస్లో సో నాకు ఎలా ఆడాలి కూడా తెలీదు నాకు తెలిసి టాస్క్ అవన్నీ కంప్లీట్ చేయాలి ఓకే సో మనం ఇంపోస్టర్ కదా సో క్రూమేట్ మనం సో ఇంపోస్టర్ అంటే కిల్ చేసే పర్సన్ గైస్ సో ఓకే నా సస్సీడే గైస్ ఇంపోస్టీడే ఐ థింక్ సో ఓకే ఆవిడ ఎమర్జెన్సీ బటన్ నొక్కాడు సో దీంట్లో చాట్ ఆప్షన్ కూడా ఉండదు గైస్ బట్ ఇలా డైరెక్ట్గా చాట్ చేయలేం బట్ ఇలా చేయగలం ఓకే హూ పెడదాం క్వశ్చన్ హూ 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 అంటే రెస్పాన్స్ ఏంటో అదే నేను అడుగుతున్నాను హూ అని వీడు కూడా హూ అని పెట్టాడు గైస్ ఓకే రెస్పాన్స్ రెస్పాన్స్ ఓకే నేను తినగేస్తాను గైస్ బ్లాక్ కలర్లో ఉన్నారు కదా సో బ్లాక్ వేస్తున్నా ఓకే ఐ టు వాటెడ్ ఓకే ఎవరైనా క్విట్ వెళ్ళిపోతారా ఓకే ఆల్రెడీ ఇద్దరు చనిపోయారు గైస్ సో టూ సోల్స్ అయితే ఉన్నాయి మన దగ్గర సో గ్రీన్ అండ్ ఎల్లో సో ఇద్దరు చంపేశారేమో ఇంపోస్టర్ అయితే ఎనీవేస్ ఇంపోస్టర్ అయితే లెఫ్ట్ అయిపోయినట్టు ఉన్నాడు మనకు విక్టరీ వస్తుంది సో సెకండ్ గేమ్ అయితే కంటిన్యూ ఆడదాం ఓకే హ్యాట్ బ్లాక్ ఓకే లైక్ ఏ డిటెక్టివ్ గైస్ డిటెక్టివ్లా పెట్టుకున్నాను ఓకే గేమ్ స్టార్ట్ అయిన తర్వాత మిమ్మల్ని కలుస్తాను ఓకే గైస్ గేమ్ అయితే స్టార్ట్ అయిపోయినట్టుంది మనం ఇంపోస్టర్ కాకూడదు బికాస్ నాకు ఎలాగో తెలీదు ఎలా కిల్ చేయాలో తెలీదు ఓకే ఎస్ మనం క్యూమెట్ గైస్ సో వన్ ఇంపోస్టర్ అమంగ్ అస్ సో అందుకే గేమ్ పే అమంగ్ అస్ అని పెట్టుంటాము వన్ ఇంపోస్టర్ అమంగ్ అస్ ఓకే ఓకే మళ్ళీ వైట్ వాడు నొక్కాడు ఎమర్జెన్సీ బటన్ వాడికి ఎలా తెలుస్తుంది ఏంటో ఇంపోస్ట్ అనేది ఓకే అగైన్ విక్టరీ ఓకే గ్రీన్ వాడు అప్పుడే చనిపోయాడా ఓకే ప్లే అగైన్ మళ్ళీ గేమ్ అయితే స్టార్ట్ అయిన తర్వాత మిమ్మల్ని కలుస్తాను ఓకే గేమ్ అయితే స్టార్ట్ అవుతుంది కింద అయితే స్టార్టింగ్ ఇన్ వన్ అని చూపిస్తుంది ఓకే అన్నాను ఓకే ఇంకా రాలేదు ఓకే గైస్ వచ్చింది షోని ఓకే మనం ఇంపోస్టర్ కాదు మనం క్యూమెట్ సో వన్ ఇంపోస్టర్ అమంగ్ అస్ సో ఇటువైపు ఎవడో పరిగెట్టుకొని పాడిపోయాడు మనం మన టాస్క్ చేద్దాం ఓకే ఓకే మన షిప్లోకి అయితే అన్ని ఆకులు అవన్నీ వచ్చాయి సో అవన్నీ బయటికి పంపిస్తాను అనమాట ఇంకోటి కూడా చేయాలి ఈ గ్రీన్ వాడు ఏంటి నా వెంట పడుతున్నాడు యా ఏ బ్లాక్ ఎస్ ఓన్నో గైస్ ఎవరు చనిపోయారు సో మనమైతే రిపోర్ట్ చేసాం మేము చూసారు సో ఎవరో చనిపోయారు బ్లూ కలర్ ఎవరు చనిపోయారు గైస్ సో అక్కడ మనకి ఈ బ్రౌన్ కలర్ వాడు ఉన్నాడు వైట్ కలర్ వాడు ఉన్నాడు
సో నేను వచ్చేటప్పటికి బ్రౌన్ కలర్ అనేది పాడిపోతున్నాడు. సో ఈయన అయితే పట్టుకుందాం అనుకుంటున్నాను, ఐ మీన్ ఈయన అయితే ఓట్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే ఓట్ చేశాను. ఓకే బ్లాక్ వర్డ్ మీద 4 ఓట్స్ అయితే వచ్చాయి, ఖచ్చితంగా అది బయటకు వెళ్ళిపోవాల్సిందే. ఓకే బ్లాక్ వెళ్ళిపోయాడు. ఈడే గైస్ ఇంపోస్టర్. ఓకే మనం అయితే విక్టరీ మళ్ళీ సాధించాం, ఇంపోస్టర్ మళ్ళీ తోస్తాం. ఓకే ప్లే అగైన్. సో మళ్ళీ గేమ్ అయితే స్టార్ట్ అయిన తర్వాత వస్తాం గైస్ మీ దగ్గరికి. గైస్ ఒకసారి వీడిని చూడండి ఎలా ఉన్నాడు, హెయిర్ స్టైల్. వీడు పింక్ వాడు అడ్డంగా ఉన్నాడు. ఓకే వీడి దగ్గర పెట్టు కూడా చూడండి గైస్ ఎలా ఉంది. ఓకే మాయం అయిపోయింది పెట్టు. అయితే స్టార్ట్ అయిపోయిన తర్వాత మీ దగ్గర మీకు కలుస్తాను అయితే. ఓకే ఓకే గైస్ గేమ్ అయితే స్టార్ట్ అవుతుంది. 9x10. సో 9 నెంబర్స్ ఉన్నాయి, 10 నెంబర్స్. ఓకే ఓకే స్టార్ట్ అయిన తర్వాత మిమ్మల్ని కలుస్తాను. ఓకే ఓకే గైస్ స్టార్ట్ అయింది గేమ్ అయితే. సో మనం మళ్ళీ క్యూమెట వస్తున్నాం. సో కొంచెం అయినా ఇంపోస్టర్ వస్తే కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది గేమ్ అయితే. ఓకే టాస్క్లు చేస్తున్నాడు, అయితే ఇంపోస్టర్ కాదు. వెల్ సో బ్లాక్ వాడు ఇంపోస్టర్ కాదు, ఈ నన్ను ఏమైనా చేస్తాడో ఏంటి, చేయడు కదా. ట్రీ ట్రీ నా వెంట పరక. ఓకే నా వెంట పరక అంటారా, నాకు భయం. ఓకే మళ్ళీ పీపుల్ అయితే ఉన్న చోట వస్తాం. వీడేమైనా ఇంపాసిబుల్లా కనిపిస్తున్నాడు గైస్ నాకు. సో ఫుల్ గెటప్ అనేంత ఉన్నాడు. ఓకే మనం టాస్క్ అయితే చేద్దాం. ఎల్లో టు ఎల్లో, రెడ్ టు రెడ్. ఏ ఓకే బ్లూ టు బ్లూ. సో పింక్ టు పింక్. ఏ అవ్వు అవ్వట్లేదండి. యా టాస్క్ అయితే కంప్లీట్ అయిపోయింది, ఇది కూడా చేద్దాం. పింక్ టు పింక్ వాళ్ళు కూడా టాస్క్ చేస్తున్నారా, మనం చేసిన టాస్కే వీళ్ళు చేస్తున్నారా, ఏమో నాకు పెద్దగా ఐడియా లేదు మనం చేసిన టాస్కే వాళ్ళు చేయాలని. ఓకే సో ఇక్కడికి కూడా చూపిస్తుంది. సో టాస్క్లు చేసిన ప్రతి వాళ్ళు అయితే క్యూమెట్స్ గైస్. సో ఇంపోస్టర్ అయితే కాదు, ఇంపోస్టర్ కూడా టాస్క్ చేస్తున్నట్టు యాక్టింగ్ చేస్తారు కానీ కాదు. ఓకే మనం పైకి వెళ్దాం. మనకు అయితే ఓ షిట్ డెడ్ బాడీ పోటెడ్. సో మనకి మన ఆ డెడ్ బాడీ దగ్గర ఉన్నాం కాబట్టి మన ఈ బ్లాక్ కలర్ అయితే బ్లాక్ కలర్ ఎవరు చూశాడు. సో బ్లాక్ కలర్ చూశాడంటే ఆడు మనల్ని సస్పెక్ట్ చేయొచ్చు, అంటే అనుమానించవచ్చు. ఓకే సో వీడు ఒట్టేస్తాడు. ఓకే ఎవరు చంపారు, ఐ థింక్ సో దిస్ బ్లూ కలర్ గాయ్. ఎందుకంటే ఏడే స్టార్టింగ్ నుంచి పరిగెడుతూనే ఉన్నాడు, ఎక్కడ కాన్స్టెంట్గా లేడు. ఓకే సో నేను కూడా ఒకటేస్తాను. చాట్ బాక్స్లో ఏమవుతుంది, సో ఎటువంటి చాట్ అయితే అన్నవట్లేదు, అందు ఒకటేసా గైస్ ఈ బ్రౌన్ కలర్ తప్ప. ఐ యు స్లీపింగ్ ఓటై. సో ఆడు ఒకటేసిన తర్వాత అయితే మిమ్మల్ని కలుస్తాను. ఓకే మొత్తానికి ఒకటేసాడు గైస్. సో మన మీద ఓన్లీ బ్రౌన్ వాడు సస్పెక్ట్ చేశాడు. ఓకే ఎవరు ఆడతారు బయటికి. ఓకే నో వన్ వాజ్ ఎజెక్టెడ్, టై. ఓకే టై అయిపోయింది గైస్ ఓటింగ్స్ అయితే. ఓకే మళ్ళీ ఆరో మనకి చూపిస్తుంది, పదండి వెళ్దాం. ఓకే ప్రతిసారి డెడ్ బాడీస్ అన్నవి మనకి దొరుకుతున్నాయి గైస్, అంటే మనమే ఎయిర్పోర్ట్ చేస్తున్నాం. ఐ డోంట్ నో వై ఏ బ్లాక్ కూడా నన్ను మోసం చేయక, ఐ మీన్ నన్ను చంపే గైస్ వస్తున్నాడు. ఓకే వీడు కాదు, ఓ ఏయ్ నాకు వీడి మీద ఎందుకో అనుమానంగా ఉంది గైస్. హలో అమ్మయ్య బ్లాక్ కూడా వచ్చాడు, అంటే ముగ్గురు ఉంటే ఇంపోస్టర్ అయితే కొంచెం తెలియగా చంపకుండా ఉంటాడు, అది నా ప్రాబ్లం. ఓకే టాస్క్ అయితే కంప్లీట్ అయిపోయాయి. ఓకే నువ్వెందుకు అన్నా కోటేసావు, నేను నీకు ఎలా కనిపిస్తున్నాను, ఐఎమ్ ఏ డిటెక్టివ్. ఓకే ఎవరు ఇంపోస్టర్ కనుక్కోవడానికి వచ్చాను. ఓకే ఇక్కడ ఏమైనా టాస్క్ ఉన్నాయా మెడ్బేలో. ఓకే ప్రస్తుతానికి మెడ్బేలో ఎటువంటి టాస్క్ అయితే లేవు. ఓకే ఎమర్జెన్సీ బటన్ వద్దు మనకి, ఎవరికి తెలీదు గాయస్. వెయిట్ అటు సైడ్ ఎవరు పడిపోయారు,
ఎవరు పారిపోయి ఉండే అటు సైడ్ గాయస్ నేను చూసినప్పటికీ అటు సైడ్ అవే పారిపోయావు. ఓకే బ్లాక్ వాడు ఇందాక నేను చూసాను నా దగ్గర ఉన్నాడు. సో ఈ బ్రౌన్ వాడు కూడా నేను చూసాను నా దగ్గర ఉన్నాడు. ఈడు కూడా నా దగ్గర ఉన్నాడు. సో ఈడు 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 మొత్తానికి నా దగ్గర ఉన్నాయి గాయస్. బట్ ఈడే నా దగ్గర లేడు అంటే ఈడే ఇంపాస్టర్ అనుకుంటున్నాను. సో ఓటేసేస్తున్నాను. ఓకే నాకా గాయస్ మనకి 2 ఓట్స్ అయితే వచ్చాయి. బాధపడతాయి. ఓకే నేను బయటికి వెళ్ళిన తర్వాత బాధపడాను. వాజ్ నాట్ ద ఇంపాస్టర్ నాకు తెలుసు. ఓకే మొత్తానికి ఎవడో ఇంపాస్టర్ నాకు ఈడే అనిపిస్తుంది గాయస్. సో ఇంకోండి గాయస్ మన ఫ్రెండ్స్ ఆత్మలు హలో నన్ను చూడగలను. ఓకే మనం కూడా టాస్క్ అయితే చేయొచ్చు గాయస్. సో ఓకే మళ్ళీ కొట్టాడు. సో ఈడే 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 చూసాయి గాయస్ ఎంత తెలివి అయితే ఆడుతున్నాడో కామెడీ. ఈడికి ఎగ్గండి ఓట్స్. మనం మొత్తానికి చాట్ అయితే చేయలేం. సో మీకు చూపిస్తాను ఆడిపోయేంటి గెట్ గెట్ ది 54 కదా. సో ఇది పెడతాను. సో మందైతే వెళ్దా చూసారా వెళ్ళలేదు. ఓకే వచ్చాయి గాయస్ ఆడికి 2 ఓట్స్ అయితే వచ్చాయి. అయిపోయాడు వెళ్ళిపో వెళ్ళిపో. వాట్ అయ్యయ్యో అయ్యో సారీ ఫ్రెండ్ నిన్న అనుకున్నాను బట్ ఐఎమ్ సారీ ఓ ఇంపాస్టర్ కాదు. నన్ను కూడా నీలాగే తోసారు ఫ్రెండ్. సో ఏం చేయలేం. నా మాటలు నీకు వినిపిస్తున్నా అనుకుంటా ఎందుకంటే ఇద్దరు ఆత్మలే. ఓకే ఎనీవేస్ మనం టాస్క్ అయితే కంప్లీట్ చేద్దాం ఎటువంటి టైం వేస్ట్ లేకుండా. ఓకే ఫ్యూయల్ ఈ ఫ్యూయల్ని ఏం చేయాలి ఫ్యూయల్ని ఏం చేయాలి అబ్బా. ఓకే ఓ షిట్ గాయ్స్ బ్లాక్ వాడే ఇంపోస్టర్ అయ్యయ్యో. సో నెక్స్ట్ గేమ్ స్టార్ట్ అయ్యింది అయితే అయితే మిమ్మల్ని కలుస్తాను గాయస్. ఓకే మొత్తానికి స్టార్ట్ అవుతుంది. ఓకే స్టార్ట్ అయిపోయింది గాయస్. సో మనం మళ్ళీ 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 క్యూమెట్ వస్తున్నాం. ఓకే నో ప్రాబ్లం నేను ఎవరిని చంపేసి అంత పాపం చేయలేను. ఓకే ఎవడో ఎమర్జెన్సీ మీటింగ్ కొట్టాడు. ఓకే లైట్ గ్రీన్ వాడు అయితే కొట్టాడు గాయస్. సో నాకు తెలీదు అందుకే పెడుతున్నా. సో ఫస్ట్ బ్రౌన్ వాడు అయితే ఓటేసాడు కదా. నాకు తెలిసి ఇంపాస్టర్ ఫస్ట్ ఓటేస్తారు అనుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళ మైండ్ సెట్ అలా ఉంటుంది కదా. సో నేను ఫలానా వ్యక్తికి వెంటనే ఓటేసేయాలని ఏమీ ఆలోచించకుండా వేస్తారు. ఈ బ్రౌన్ వాడు ఫస్ట్ వేసాడు కాబట్టి వీడికి. ఓకే 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 ఆడికి చాలా ఎక్కువ మంది వచ్చాయి. సో మొత్తానికి 3 నెంబర్స్ అయితే వచ్చాడు బ్రౌన్ వాడికి. బయటికి వెళ్ళిపోనా వాజ్ నాట్ ఇంపోస్టర్ నా అయ్యయ్యో అయ్యయ్యో మై ఫ్రెండ్ అన్యాయంగా బయటికి పంపిస్తుంది గైస్. సో ఇక్కడ ఎటువంటి టాస్క్ అయితే లేవు. ఇక్కడ టాస్క్ ఉందా. సో ఇడైతే టాస్క్ చేస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా ఈడు ఇంపాస్టర్ కాదు. సో ఈడు కాదు ఐఎమ్ డిటెక్ట్ రైట్. సో ఇప్పుడు కనిపెట్టాలి ఇంపాస్టర్ ఎవడో. అట్ ది సేమ్ టైం టాస్క్ కూడా చేస్తాను. ఓకే టోటల్ టాస్క్స్ మీరు ఓకే ఈడు ఒంటరిగా తిరుగుతున్నాడు కదా. సో ఆడికి నా మీద అనుమానం వచ్చి ఉంటుంది ఎందుకంటే నేను వాడి చుట్టూ తిరుగుతున్నాను కాబట్టి. వద్దులేండి ఇటు సైడ్ వెళ్ళిపోతున్నా ఆడు వెనకాల వెళ్తే వాడు అనుమానం పడతాడు అందుకే వద్దే. ఓకే చేంజ్ చేయలే. ఓకే ఆపాను ఆపాను ఆపాను. ఓకే టాస్క్ కంప్లీటెడ్ ఇది కూడా కంప్లీట్ చేద్దాం. ఏం చేయాలి. ఓకే మనకి ఎల్లో కలర్ యారో అయితే చూపిస్తుంది విత్ రెడ్ మార్జిన్ డెడ్ బాడీ పోర్టెడ్ పర్పుల్ కలర్ చచ్చిపోయాడు. అయ్యయ్యో ఎన్ని గాయాలు జరుగుతున్నాయి గైస్. డిటెక్టివ్ కనిపెట్టలేకపోతున్నాడు
ఏంటి నేను చచ్చిపోయినా? ఓకే వీడు కాదు. ఓకే నాకు ఎవరు తెలియదు కాబట్టి ప్రస్తుతానికి ఓకే వీడు నా దగ్గర నుంచి వెళ్ళాడు కాబట్టి వీడు కాదు, వీడు కాదు, వీళ్ళిద్దరిలో ఎవడొక్కడు. సో వీడు ఇందాక టాస్క్ చేశాడు కాబట్టి వీడు కూడా కాదు. వీడు ఎందుకో ఓటు వేయడానికి కాల్ చేస్తున్నాడు కాబట్టి వీడే అనుకుంటున్నా. వీడికైతే ముగ్గురు వేశారు గాయస్, టోటల్గా ముగ్గురు వేశారు, మనకైతే ఒకడే వేశాడు. వాజ్ నాట్ ఇంపోస్ట్. అయ్యయ్యో ఎంత తప్పు చేస్తే, ఎంత తప్పు చేస్తే. రే నా వెంట పడక, రే నా వెంట పడక. ఓకే నేను ఆడతాను. డిస్కు అడిస్కు 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 డిస్కు 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 డిస్కు. ఎస్ ఎస్ ఎస్. ఓకే గేమ్ భలేగా ఉంది కదా గైస్, హ్యూమంగస్లో ఇంకో గేమ్ భలేగా ఉంది. ఓకే మనకి ఏరో ఎటువైపు చూపిస్తుంది. ఏంట్రా మీ ఇద్దరు డిస్కషన్, ఇక్కడ నేను వెళ్ళిపోతే ఒకరినొకరు వేసేసుకుందాం అనుకుంటున్నా కదా. సో వీడు తప్పుకున్నాడు గైస్. సో ఖచ్చితంగా వీడే, ఈ బ్లూ కలర్ వాడే గైస్, ఇంపాస్టర్. ఓకే టాస్క్ చేసుకుందాం. సో ఖచ్చితంగా బ్లూ కలర్ వాడే గైస్. సో వెళ్ళి ఎమర్జెన్సీ పట్టు. అయ్యయ్యో నాకేం సంబంధం లేదు. ఓకే ఇంపోర్ట్ చేస్తున్నా. ఇంపోర్ట్ చేయడానికి అవ్వట్లేదు గైస్. యూ ఆర్ డిస్కనెక్టెడ్. ఇదా టైం డిస్కనెక్ట్ అవ్వడానికి. ఓకే మళ్ళీ ఆడతాను. సో ఆడైతే దాంట్లో జాయిన్ అయ్యి కలుస్తాను గైస్. ఓకే ఓకే మన డిటెక్టివ్ అయితే కొత్త గేమ్లోకి అయితే వచ్చేసాడు గైస్. సో అక్కడ ఇంట్రెస్టింగ్ గేమ్ జరుగుతుంటే మధ్యలో డిస్కనెక్ట్ అయిపోయింది ఎందుకో తెలియదు. సో హోస్ట్ మనల్ని పంపించేసి ఉంటాడు. ఎనీవేస్ ఈ గేమ్ అయితే నీట్గా ఆడేద్దాం. ఆడిన తర్వాత అయితే సో స్టార్ట్ అయిన తర్వాత అయితే మిమ్మల్ని కలుస్తాం గైస్. సో ఓకే గైస్ మొత్తానికి మనకైతే ఇంపోస్ట్ వచ్చింది. సో నేనైతే బ్రౌన్ని పెట్టుకున్నాను. సో నేను ఒక తెలివైన పని చేయబోతున్నాను గైస్ ఇప్పుడు. సో నా టీమ్మేట్స్ ఉన్నాయి కదా, సో వీడు ఈ ఓకే బ్లాక్ కలర్ అయితే ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టాడు ఎందుకు కూడా నాకు తెలీదు. హో సో మనకి ఏమీ తెలియనట్టు హూ అని మెసేజ్ పెడదాం గైస్. ఓకే ఓకే ల్యాంకీ రాక్ అంట ఎవడాడు, ఎక్కడ ఉన్నాడు? ఓకే వీడిగా ఓకే ఓట్ వేసేద్దాం. సో ఆ కామన్ అందరూ క్రూమెట్స్ లాగే నేను ఓట్ వేసాను గైస్. సో కానీ నేను ఇంపాస్టర్ అని ఎవరికి తెలియదుగా. సో ఓకే ఓట్ వేసాను. ఫన్నీ క్రౌన్ ఇంకా రాంగ్ హీట్. మనము ఫన్నీ క్రౌన్ రాంగ్ హీట్. సో ఈడు ఈడు నేను. సో మొత్తానికి ముగ్గురు ఇంపాస్టర్ గైస్. సో నేను ఇప్పుడు తెలియగా ఏం చేస్తానంటే, సో ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టి ఫన్నీ క్రౌన్ మీద నిందం వేసేస్తాను, అంటే వాడే సస్పెక్ట్ కింద చేస్తాను, అంటే వాడే ఇంపోస్టర్ అని నమ్మిస్తాను. సో అప్పటికి మన అలా చేస్తే సో క్రూమెట్స్ అందరూ ఏమనుకుంటారంటే, సో మనం మనం క్రూమెట్టే, సో వాట్ మనం ఇంపోస్టర్ నిజమైన ఇంపోస్టర్ మీద ఇంపోస్టర్ అనే సస్పెక్ట్ పెట్టినాము. సో అందుకే మనం కూడా క్రూమెట్టే అని నమ్ముతాయి గైస్. మొత్తానికి ఇలా చేయబోతున్నాం గైస్. సో నా ప్లాన్ వర్కౌట్ అవుతారో లేదో నాకు తెలియదు. సో ఓటింగ్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే మిమ్మల్ని కలుస్తాను. సో మొత్తానికి ఓటింగ్స్ కంప్లీట్ అయిపోయి ఓకే రిపోర్ట్ చేసిన మీదే అందరూ సస్పెక్ట్ చేశారు. ఓకే ఈడు ఇంపోస్టర్ కాదు. ఓకే మనమే ఇంపోస్టర్. ఓకే ఫన్నీ గ్రౌండ్ మీద నింద మోపేస్తుంచండి. వద్దులేండి మనమే తీసేస్తే. మనం ఏం చేయలేం. ఓకే ఎవరినైనా చంపుదామా ప్రస్తుతానికి? ఓకే ఇక్కడ ఎవరైనా ఉన్నాడో. ఓకే మన డీడు సో ఎవడు దొరకట్లేదు గైస్ చంపడానికి. సో ఫన్నీ క్రో గెలిస్తాం అంతే, ఇలా ఈజీ గెలిస్తాం. సో ఓకే నెక్స్ట్ గేమ్ అయితే
సో గాయ్స్ మనకైతే మళ్ళీ ఇంపాస్టర్ వచ్చింది. సో ఈసారి ఇద్దరు అనమాట ఇంపాస్టర్. సో ఆడు, సో నా టీమ్మేట్ ఇంకో ఇంపాస్టర్ ఉన్నాడు కదా, ఆడైపోయాడు అనమాట, నా చేతుల్లో ఆడైపోయాడు. ఎందుకంటే సో నేను ఆడి మీద నింద మోపితే ఆడు అందరూ ఆడికి ఓట్ చేసి ఆడిని పంపించేస్తే, సో ఆడిని ఆడే ఇంపాస్టర్ అని తెలిస్తే, సో మనం మనల్ని క్యూమెట్ అనుకుంటారు రైట్. సో అదే అనమాట నా ప్లాన్. సో ఆడైపోయాడు. సో నా టీమ్మేట్నే నేను పంపించేస్తాను. సో మనల్ని క్రూమెట్ అని అనుకుంటారు కదా. ఎస్ ఓకే, కొడాను. సో ఈ ఆరెంజ్ కలర్ వాడి మీద అయితే నేను చేస్తాను, పెడతాను. ఓకే, ఇదే కదా ఆడిపోయాడు. ఓకే, సెండ్. నిజం ఆడే, నిజం. ఏ చూసారు గైస్, సో ఆడి తెలివితేటలు చూడండి. సో ఆడని చెప్పిన తర్వాత నా మీద అయితే నందమవుతున్నాడు. చూసారు గైస్, టీమ్మేట్స్ ఇద్దరు. ఎస్, ఈ పింక్ కలర్ పర్సన్ కూడా మనకి సపోర్ట్ చేస్తుంది. సో ఆడికి పెట్టేద్దాం ఫిట్టింగ్. అయిపోయావరా, బయటికి వెళ్ళిపోవడం ఖాయం. గైస్ మనమే ఇదేం అన్యాయం. అసలు నా ప్లాన్ ఫ్లాప్ అయిపోయిందిగా. సారీగా, నేను పంపిద్దాం అనుకున్నాను, నేను అందరి దృష్టిలో మంచి అయిపోతాం అనుకున్నాను, బట్ కాలేదు. ఓకే, టాస్క్లు చేసుకుంటూ బతికేద్దాం, ఇంకేం చేయగలం. సరే, టాస్క్లు చేసుకుందాం. ఓకే, నేను ఇంపాస్టర్ కదా, టాస్క్ చేసుకోవడం కావద్దు. మా ఆవిడకి సపోర్ట్ చేయదు. బా, మా ఆవిడ ఇంకొని చంపేశాడు. సూపరు, గెలుస్తాం గైస్. యా, మేమిద్దరం గెలుస్తాం. సో నెక్స్ట్ గేమ్లో అయితే కలుస్తాను. సో ఈసారి మనం క్రూమేట్ గైస్. సో ఎటువంటి చెత్త ఇంటెలిజెన్సీ అయితే వాడకుండా మనం టాస్క్లు అయితే చేసుకుందాం. సో లాస్ట్ గేమ్లో అయితే అన్నీ పంపించేసి మనం అందరు మనసుల్లో మంచోళం అయిపోతాం అనుకున్నాను, బట్ అవ్వలేదు. ఓకే, సో ఓడిపోయాను లాస్ట్ టైం, బట్ మనమే గెలిచాం గైస్. సో మనమే ఇంపాస్టర్స్. సో మనమే గెలిచాం ఎనీవేస్. ఓకే, ఆరెంజ్ వాడు అయితే చచ్చిపోయాడు. ఏంటి ఆడి సంగతి చూద్దాం. సో ఓకే, వీడే గైస్ హోస్ట్. సో వీడే ఎయిర్పోర్ట్ చేశాడు. హోస్ట్ ఎయిర్పోర్ట్ చేశాడు అంటే నాకు కొంచెం వీడి మీద ఎందుకో తేడా కొడుతుంది. స్కిప్ చేద్దాం, ఓటేద్దాం, ఓటేసేద్దాం గైస్. సో ఏదైతే అయింది, సో వెళ్ళిపోతే మంచిదే. ఆడి ఇంపాస్టర్ కాదో తెలుస్తుంది. మనకున్న ఒక్క డౌట్ అయితే పోద్ది గైస్. సో వీడి మీద వేసేద్దాం. సో అందరూ ఆడికే వేస్తాడు నాకు తెలుసు, ఎందుకంటే ఎయిర్పోర్ట్ చేసిన వాళ్ళనే వేసేస్తాయి గైస్. ఈ క్యూమెట్స్ ముందు వెనక చూసుకోడు. అయ్యయ్యో, అమ్మ బాబోయ్, అందరూ ఇడికే, నేను తప్ప అందరూ ఆ అమ్మాయికి వేసాడు. సో పింక్ కలర్ అమ్మాయికి వాజ్ అన్ ఇంపోస్టర్. వన్ ఇంపోస్టర్ ఏమైంది. సో ఇంకొక ఇంపోస్టర్ అయితే ఉన్నాడు. సో ఈ బ్లూ కలర్ వాడు కూడా నా అలాంటి టెక్నిక్ అయితే వాడే అనుకుంటున్నా. చూద్దాం. ఓకే, మనం గెలుస్తాం. సో ఇంపాస్టర్ అయితే లెఫ్ట్ అయిపోయాడు. సో గ్రీన్ ఇంకా ఆరెంజా, ఎల్లో, ఆరెంజ్. సో గ్రీన్, ఆరెంజ్ చనిపోయాడు. సో ఓకే, సో భలే సెట్ అయ్యాయి కదా గైస్. గ్రీన్, ఆరెంజ్, వైట్, బ్లూ. సో గ్రీన్, ఆరెంజ్, వైట్, బ్లూ ఇండియా ఫ్లాగ్. సో ఎనీవేస్, సో మనం అయితే విక్టరీ సాధించాం. ఓకే, దట్స్ ఫర్ టుడే. సో రేపైతే నేను పబ్జీ కానీ ఫిఫే కానీ తీసుకొస్తాను. సో ఇది కంటిన్యూస్ అవుతుంది. ఓకే, గ్యాంగ్స్టర్ వేగాస్, ఇంకా గ్యానీ చాప్టర్ వన్ తీసండి. ఓకే, సో అది మన ఛానల్లో లేదు. గ్యానీ చాప్టర్ టూ అమంగ్ అస్, ఫిఫే కానీ పబ్జీ కానీ. సో ఫిఫే కానీ పబ్జీ కానీ కాదు, రెండు వస్తాయి. ఓకే, సో దాట్స్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.